అందరికి హాయ్ అండి. ఈరోజు మనం వచ్చేసి బ్లడ్ షుగర్స్. ఓకే, మన బాడీలో యావరేజ్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి, ఓకే, కానీ రియాలిటీ ఎంత ఉంది అనేది మనం ఈరోజు చూద్దాం. సో దానివల్ల మనకు వచ్చే డిసీజ్ ఏంది అనేది కూడా ఈరోజు మనం ఈ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లివర్. ఇది లివర్ అయితే, ఈ లివర్లో మన బాడీ కేవలం అతి కొద్ది అమౌంట్ మాత్రమే షుగర్ని, మీరు తీసుకునే రైస్ కాదు కావచ్చు, చపాతి పిండి కావచ్చు, రిఫైన్డ్ షుగర్స్, టేబుల్ షుగర్ కావచ్చు, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, కేక్స్, ఏదైనా సరే మీ బాడీ మీ లివర్లో ప్లస్ అలాగే మజిల్ సెల్లో, మజిల్ సెల్లో రెండింటి కలిసి కేవలం 300 grams టు 400 grams మాత్రమే కెపాసిటీ. అంతకన్నా ఎక్కువ అయితే మీ బాడీ ఖచ్చితంగా స్టోర్ చేసుకోలేదు. 300 to 400 grams మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో మీరు తీసుకునే డైలీ షుగర్ కావచ్చు ఏదైనా సరే అదనేది కంప్లీట్గా స్టోర్ అయ్యి కాదు. కంప్లీట్గా మీ బాడీ ఏం చేస్తుంది, ఎనర్జీగా కొంత భాగం ఎనర్జీగా చేసుకుంటుంది. ఎంతవరకు స్టోరేజ్ కెపాసిటీ మీ బాడీ కింద కేవలం 300 to 400, అంటే ఆల్మోస్ట్ 1800, లెస్ దెన్ 1800 క్యాలరీస్ కన్నా తక్కువ స్టోర్ చేసుకోవడానికి మీ బాడీ డిజైన్ చేయబడింది. అంతకన్నా ఎక్కువ మీ బాడీ డిజైన్ చేసుకోలేదు. సో మీరు అంతకన్నా ఎక్కువ లిమిట్ తింటే ఏమవుతుందంటే, ఆ మీరు తీసుకున్న ఈవెన్ రైస్ అయినా సరే ఫ్యాట్ లాగా మీ బాడీ కన్వర్ట్ చేసుకొని ఫ్యాట్ లాగా స్టోర్ చేస్తుంది. సో ఆ ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోయి మీరు వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే, సో కేవలం ఒక వెయిట్ గెయిన్ అవుతారా మీరు ఎక్స్ట్రాగా రైస్ తీసుకుంటే లేదా షుగర్ రిఫైండ్ షుగర్ తీసుకుంటే అంటే కాదు. దాని ముఖ్యంగా రిఫైండ్ షుగర్ తీసుకోవడం వల్ల మీరు హిడెన్ షుగర్స్ అంటే కూల్ డ్రింక్స్లో కావచ్చు, లేకపోతే మీరు తీసుకున్న జ్యూస్లో కావచ్చు, ఓకే, రిఫైండ్ షుగర్స్ బేకరీ ఐటమ్స్, స్వీట్స్, కేక్స్, ఓకే, ఈ పాస్టా లాంటివి, ఓకే, స్టేబుల్ షుగర్స్, ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే యావరేజ్గా అయితే మీ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ 80 to 120 ఎంజీ ఫర్ డిఎల్ ఉండాలి, డెసిలీటర్స్ అంటే 80 to 120. సో యావరేజ్గా అయితే ఎంత ఉండాలి అంటే మీ బాడీలో కేవలం 100 mg/dL. 100 mg/dL అంటే చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1 gram/1 liter, 5 grams, 1 gram మాత్రమే ఉండాలి మీ యొక్క 1 liter బ్లడ్లో, 5 grams/5 liter. సో మీ యొక్క మీరు తీసుకున్న ఫుడ్ ద్వారా వచ్చే మీ గ్లూకోజ్ అనేది కేవలం 5 grams/5 liter అంటే 1 gram మాత్రమే ఉండాలి. అంటే కేవలం 1 teaspoon మాత్రమే మీరు డైలీ మాత్రమే మీ యొక్క బ్లడ్లో ఉండాలి. బట్ మీరు తీసుకునేది ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ 500 to 600, నేను యావరేజ్ పర్సన్ చెప్తున్నాను, 600 grams షుగర్. ఇంత షుగర్ తీసుకుంటే మన బాడీలో ఫస్ట్ మనకేమొస్తుంది అంటే మీ తీసుకున్న షుగర్ అంతా కంప్లీట్గా అంతా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందంటే కాదు, ఖచ్చితంగా మీ బాడీ షుగర్లాగా కన్వర్ట్ చేసుకు ఎనర్జీలాగా కన్వర్ట్ చేయలేదు. సో ఎంతైతే అవసరం ఉంటుందో అంత మాత్రమే మీ బాడీ ఎనర్జీలాగా కన్వర్ట్ చేసుకుంటుంది, మిగతా అది స్టోర్ చేసుకుంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఫ్యాట్లాగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మీ యొక్క బ్లడ్ ఉన్న గ్లూకోజ్ అంతా అన్ని సెల్స్కి వెళ్ళిపోతుంది. అన్ని ఈ డయాబెటీస్ 2 అనేది ఎలా వస్తుంది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేది, రెండోది డయాబెటీస్ 1, అది డిస్కస్ చేద్దాం. సో ఈ బ్లడ్ గ్లూకోజ్ అనేది, ఎందుకంటే మీరు రిఫైన్ షుగర్స్ అనేవి మీరు తీసుకున్న 1-2 minutes మీ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. దట్టు మీరు ఎవ్రీ 1 hour ఒకసారి, ఎవ్రీ 2 hours ఒకసారి మీరు షుగర్ తీసుకోవడం, మీ బాడీ దాన్ని ఎనర్జీలాగా కన్వర్ట్ చేసుకోవడం, మిగతాది ఫ్యాట్లాగా స్టోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీ లివర్లో ఆల్రెడీ మీ యొక్క లివర్ కెపాసిటీ అయిపోయింది, దాంట్లో కంప్లీట్ ఫిల్ అయిపోయింది. సో దాంట్లో ప్లేస్ లేదు, ఒకటి ఎనర్జీలాగా యూజ్ చేసుకోవడం, మిగతాది కంప్లీట్గా ఫ్యాట్లాగా స్టోర్ చేసుకోవడం. సో ఈ ప్రాసెస్లో మీరు ఎవ్రీ 1 hour ఒకసారి, 2 hours ఒకసారి బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని, స్వీట్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, బర్గర్లని, ఈవినింగ్ స్నాక్స్ అని, పానీపూరి, బజ్జీలు అవి ఇవి
తీసుకోవడం వల్ల ఏమవుతుంది మీ బాడీలో అంటే, మీరు తీసుకున్న ప్రతిసారి మీ సెల్లుకు గ్లూకోజ్ అనేది వస్తుంది. గ్లూకోజ్తో పాటు పొటాషియం, అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ మీ సెల్లోకి వస్తేనే దాంట్లో ఎనర్జీ అనేది తయారవుతుంది. సో ఈ సెల్లోకి ఎంట్రీ కావాలంటే మీకు ఇన్సులిన్ అనేది కావాలి. సో మీ బాడీలో ఎప్పుడైతే మీకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగాయో, మీ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే వెంటనే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఒక కీ లాగా పనిచేసి సెల్ దగ్గరికి వచ్చి ఆ కీ ఓపెన్ చేస్తుంది. మన డోర్ కీ అయితే ఎలా ఓపెన్ చేస్తామో, సో ఇన్సులిన్ కూడా ఇక్కడ ఉన్న డోర్ కీని, సెల్కు ఉన్న కీని ఓపెన్ చేయడం వల్ల ఈ గ్లూకోజ్ అయితేంది, మీరు తీసుకున్న గ్లూకోజు అలాగే పొటాషియం, అమైనో యాసిడ్స్, విటమిన్స్ అన్నీ లోపలికి వెళ్తాయి, సెల్ లోపలికి, సెల్ లోపలికి ఎంట్రీ అవుతాయి. సో అక్కడ మైటోకాండ్రియాలో ఎనర్జీ అనేది తయారవుతుంది. సో ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఈ ఇన్సులిన్ అనేది ఎక్కువ మొత్తం రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ మొత్తం రిలీజ్ అవుతే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మొబైల్ ఫోన్ ఉంది, మీ మొబైల్ ఫోన్లో డైలీ మీకు ఒక 100 కాల్స్, 200 కాల్స్ వస్తే మీరు లిఫ్ట్ చేసి ఫోన్ పిక్ చేసి మాట్లాడి రిప్లై ఇవ్వగలుగుతారు. అదే మీకు 1000 కాల్స్, 2000 కాల్స్, 3000 కాల్స్ వస్తే మీరు ఆఫ్టర్ సమ్ టైం తర్వాత, మేబీ 1 డే, 2 డేస్, 3 డేస్, సో ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత మీకు విసుగు వస్తుంది, ఎగ్జాస్ట్ అయిపోతారు. సో ఇది మన లిఫ్ట్ చేసి మనం రిప్లై చేయడం కన్నా అసలు లిఫ్ట్ చేయకుంటే ఉండడం అయిపోతుంది కదా. మనకి లిఫ్ట్ చేసి ఇంత లిఫ్ట్ చేసి మనకు రిప్లై ఇవ్వాలంటే మనకు చాలా ఒప్పుకుండాలి, ఎనర్జీ కావాలి, మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేస్తాం. దాని మనకు రెస్పాండ్ కావు, ఈవెన్ అవసరం అయితే ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాం, ఇంకా అవసరం అయితే స్విచ్ ఆఫ్ చేస్తాం. సో అలాంటి సేమ్ అలాంటి పరిస్థితి సెల్కి వస్తుంది. ఎందుకంటే మీరు డైలీ 1 టైం 2 టైమ్స్ తినవలసిన ఈ షుగరు మీరు డైలీ 10 టైమ్స్ తినడం వల్ల, 10 టైమ్స్ 20 టైమ్స్ తినడం వల్ల మీ తిన్న ప్రతిసారి మీ బాడీలో 10 టైమ్స్ ఇంటూ 10 టైమ్స్ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, 20 టైమ్స్ ఇంటూ 20 టైమ్స్ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ 10 సార్లు రావడం, అక్కడ కీ ఓపెన్ చేయడం, మీ తీసుకున్న రిఫైన్ షుగర్లో ఉన్న గ్లూకోజ్ మొత్తం సెల్లో పంపించడం, ఓకే, అలా ఎక్స్పోజర్. సో మీరు ఎలాగైతే ఫోన్కి చాలాసార్లు ఎక్స్పోజర్ అయ్యారో, ఇక్కడ ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్కు ఇన్సులిన్ వచ్చి బైండ్ అవుతుంది అన్నమాట, అతికిపోయి ఓపెన్ చేయడం వల్ల ఇవన్నీ లోపలికి వెళ్తాయి. ఇది ఇక్కడ ఉన్న రిసెప్టార్స్ వచ్చి ఈ కీ ఓపెన్ చేసే ఇన్సులిన్కి, ఏదైతే ఇన్సులిన్ మీరు షుగర్ తీసుకోగానే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కదా ప్యాంక్రియాస్ నుంచి, ఆ ఇన్సులిన్కి రెస్పాండ్ కాదు ఇక్కడ ఉన్న రిసెప్టార్స్. ఎందుకు రెస్పాండ్ కాదు అంటే, మీరైతే ఎలాగైతే ఫోన్స్ ఎక్స్ట్రా వస్తుంటే ఎగ్జాస్ట్ అయిపోయారు, ఈ సెల్ కూడా అలాగే ఎగ్జాస్ట్ అయిపోయి ఈ మీ బాడీలో ఉన్న ఇన్సులిన్కి రెస్పాండ్ కాకుండా అది ఒక రెసిస్టెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, రెసిస్టెన్స్ పవర్ని దానికైతే జనరేట్ చేసుకుంటుంది. సో ఈవెన్ ఇన్సులిన్ వచ్చి దీన్ని ఓపెన్ చేద్దామన్నా కూడా ఓపెన్ కాదు గేట్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్సులిన్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది. ఇన్సులిన్ మీ బాడీలో 10 టైమ్స్ ఎక్స్ట్రా ఇన్సులిన్, 20 టైమ్స్ ఎక్స్ట్రా ఇన్సులిన్ అనేది మీ బ్లడ్లో అలా తిరుగుతూ ఉంది. సో ఫస్ట్ థింగ్ అనేది మీ బాడీలో బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోవడం, అలాగే మీ బాడీలో సెల్ యూజ్ చేసుకుంటలేదు కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ జరిగేందంటే మీ సెల్కి ఎనర్జీ అనేది రాదు. ముందుకు అంటే సెల్కు గ్లూకోజ్ కావాలి కానీ ఇక్కడ ఉన్న రిసెప్టార్స్ మాత్రం అలౌ చేయట్లేదు. ముందుకు అలౌ చేయట్లేదు అంటే ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది. సో ఇన్సులిన్ అనేది మీ ఇంతగానో గ్లూకోజ్ తీసుకుంటే మీ చాలా టైమ్స్ రిపీట్ చేయడం వల్ల, కొన్ని మంత్స్ కొన్ని సంవత్సరాలు రిపీట్ చేయడం ద్వారా ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ వచ్చేసి ఇన్సులిన్కి రెస్పాండ్ కాకుండా ఈ గ్లూకోజ్ లోపలికి రానియకుండా చేస్తుంది. సో అప్పుడు మీ సెల్స్ అనేవి, మీరు ఒక డయాబెటీస్ పేషెంట్ చూడండి, మీరు ఈవెన్ వాళ్ళు ఫుడ్ తీసుకున్నా కానీ ట్యాబ్లెట్ తీసుకోకపోతే వాళ్ళకి సెల్స్కి అనేది ఎనర్జీ తయారు కాదు. ఈవెన్ బ్లడ్లో గ్లూకోజ్ ఉన్నా సరే అది సెల్లోకి వెళ్తేనే కదా ఎనర్జీ తయారయ్యేది, సెల్లోనే కదా మనకు ఎనర్జీ తయారయ్యేది. సో మరి ఎనర్జీ తయారు కావాలంటే సెల్ లోపలికి వెళ్ళాలి. సెల్ లోపలికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకి ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ పవర్ ఉండకూడదు, ఇన్సులిన్ పనిచేయాలి కానీ పనిచేయడం లేదు. ఇన్సులిన్ ఉంది, డయాబెటీస్ 2 పేషెంట్స్కి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది, బట్ అది పనిచేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు సెల్ వీక్గా అవ్వడం, ఎనర్జీ లేకపోవడం వల్ల మీతో దాని కంప్లీట్గా మీ బాడీ మొత్తం ఎనర్జీ లేకుండా వీక్గా డల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఈ గ్లూకోజ్ అంతా ఏమవుతుంది, బ్లడ్లో ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ అయితే ఉండకూడదు. సో బాడీ అయితే బ్లడ్లో ఉంచదు. ఒకటి ఎనర్జీ లాగా మార్చాలి, రెండవది లివర్లో స్టోర్ చేయాలి. అంటే బ్లడ్లో ఎనర్జీ లాగా మారుతామంటే ఇక్కడ మరి సెల్లో గ్లూకోజ్ వెళ్ళే పరిస్థితి లేదు. ఓకే, అక్కడ గ్లూకోజ్ని యూజ్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి లివర్లో స్టోర్ చేయాలి. ఆల్రెడీ లివర్లో 300 to 400 grams స్టోర్ అయ్యింది లివర్లో ప్లస్ మైసెల్లో. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏం చేయాలి, అప్పటికి స్టోరేజ్ కెపాసిటీ లేదు లివర్లో కానీ మజిల్స్లో కానీ లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని ఫ్యాట్లా కన్వర్ట్ చేసి ఫ్యాట్ అనేది మీ యొక్క బెల్లీ ఫ్యాట్ బెల్లీ పొజిషన్లో అంటే ఈ స్టమక్ ఏరియా పొజిషన్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, దాంతోపాటు మీ బ్లడ్లో బ్లడ్ గ్లూకోజ్తో పాటు ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇన్సులిన్ అనేది ఒక ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ లాగా, ఓకే, లెప్సిన్, ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ ఒక లెప్సిన్ ఒకటి ఉంది, ఆ లెప్సిన్ ఇది స్టిమ్యులేట్ చేయడం, అలాగే ఈ ఇన్సులిన్ అనేది ఒక ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ లాగా పనిచేయడం జరుగుతుంది. సో మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంతా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి, ఓకే, ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ లాగా మీ బాడీలో స్టోర్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే మీ బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ ఫ్యాట్లాగా కన్వర్ట్ అయిపోగానే మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. సో అప్పుడు మీ యొక్క ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఓకే, సో ఇన్సులిన్ ఎక్కువ ఉన్నప్పుడు మీ యొక్క ప్రక్రియ గ్లూకోజ్ నుంచి ఫ్యాట్ ఎలా కన్వర్ట్ అవుతుందో ఆ టైంలోనే ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి ప్రొడక్షన్ కావడానికి ఎక్కువ మొత్తంలో ఈ ఇన్సులిన్ అనేది ట్రిగ్గర్ చేస్తుంది. దానివల్ల మీకు నార్మల్గా రిలీజ్ అయ్యే కొలెస్ట్రాల్ కన్నా తయారయ్యే కొలెస్ట్రాల్ కన్నా ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ అనేది తయారవుతుంది. దానివల్ల మీ బాడీలో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ నుంచి వచ్చే ఎల్డిఎల్ ఎస్డిఎల్ విఎల్డిఎల్ అనేవి తయారయ్యి మీకు బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ అనేది జరుగుతుంది. బ్లాకేజ్ ఎందుకు జరుగుతుంది అంటే ఇన్ఫ్లమేషన్, ఆ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది, మీరు తీసుకునే ఫ్రీ రాడికల్ ఫుడ్స్, ఫ్రీ రాడికల్ ఫుడ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ముఖ్యంగా వచ్చేసి మీరు తీసుకునే వెజిటేబుల్ ఆయిల్స్, మీరు తీసుకునే వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి, ఎందుకంటే వాటి యొక్క స్మోక్ పాయింట్ అనేది మీరు హై ఫ్లేమ్ దగ్గర ఫ్లేమ్ దగ్గర మీరు కుక్ చేయడం ద్వారా దాంట్లో ఉన్న బాండ్స్ బ్రేక్ అయిపోయి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయ్యి ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి మీ బాడీ బ్లడ్లో ఉన్న వెజల్స్కి డ్యామేజ్ చేయడం, ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి కొలెస్ట్రాల్ అలాగే ఎల్డిఎల్ అనేది స్టార్ట్ చేయడం. సో అది అక్కడ ప్లాక్ లాగా పేరకపోవడం, ఇక్కడ బ్లాకేజ్ కావడం, సో ఆ ఏరియా నుంచి వెళ్ళే బ్లడ్ మొత్తం బ్లాక్ కావడం, సో ఆ ఏరియా డెడ్ కావడం జరుగుతుంది. సో మీరు తీసుకునే చిన్న రైస్ వల్ల ఇంత డ్యామేజ్ ఉంది, ఎందుకంటే మీరు తీసుకునే రిఫైండ్ షుగర్స్ వల్ల మీ బాడీలో ఇన్సులిన్స్ అనేది పెరుగుతుంది, ఇన్సులిన్ వల్ల మీకు చాలా నష్టాలు ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇది డయాబెటీస్ 2. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి మీ బాడీలో షుగర్ ఉంది ఇన్సులిన్ ఉంది బట్ సెల్ తీసుకోవడం లేదు. ఇదంతా చాలామందికి ఇంత బ్లడ్ గ్లూకోజ్లో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంతా స్టోర్గా స్టోర్ అవుతుందా అంటే లేదు. సో చాలామందిలో ఇది కిడ్నీస్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, కిడ్నీస్ ద్వారా బయటకు వెళ్ళిపోయినప్పుడు కిడ్నీస్తో ఓన్లీ కేవలం షుగర్ మాత్రమే వెళ్ళిపోదు కదా, పొటాషియం సోడియం మినరల్స్ కూడా ఎక్స్క్రీట్ అయిపోతాయి బయటకు వెళ్ళిపోతాయి. సో కిడ్నీస్ అనేవి ఫిల్టర్ చేసి కిడ్నీస్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. ఓకే, అందుకే మీ డయాబెటీస్ పేషెంట్ చూడండి ఎవ్రీ 15 మినిట్స్ ఒకసారి యూరినేట్ వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారు అంటే మెయిన్ కారణం వాళ్ళ బాడీలో ఉన్న షుగర్ అనేది కొద్దిగా యూరిన్ లాగా బయటకు వెళ్ళిపోతుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఈ దీనివల్లనే మనకు దీనే మనం సివియర్గా ఇక మనకు సివియర్ స్టేజ్లో మనకు వచ్చేది డయాబెటీస్. మామూలు స్టేజ్ అయితే చాలామందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది బట్ అది ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే ఉంటుంది. ఓకే, ఈవెన్ మెడికేషన్ యూజ్ చేయకుండా కానీ ఓకే కొంత అమౌంట్ ఎనర్జీ లాగా కొంత అమౌంట్ ఫ్యాట్ లాగా స్టోర్ అయ్యి వెయిట్ గెయిన్ అవుతుంటారు. కొంతమందిలో అయితే ఎక్స్క్రీట్ అయిపోతుంది, ఐ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ 2లో మీ యొక్క ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ని తయారు చేయదు, ఎందుకంటే ఆల్రెడీ అవి డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. మేబీ అది 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మీ ఓన్ బాడీయే మన సొంత బాడీ మాత్రమే ఆ సెల్స్ను డిశ్చార్జ్ చేయడం ఒకటి, లేదా బై బర్త్ నుంచే ఆ సెల్స్ అనేవి లేకుండా ఉండడం జరుగుతుంది. దీనివల్ల మన బాడీలో ఇన్సులిన్ అనేది అసలు ఉండదు. సో డయాబెటిక్ టైప్ 1 పేషెంట్స్కి ఇన్సులిన్ అనేది ఉండదు. సో మనకైతే
ఎక్కువ ఇన్సులిన్ అవసరం లేదు, బట్ మినిమం ఇన్సులిన్ అవసరం. ఎందుకంటే సెల్స్లోకి గ్లూకోజ్, పొటాషియం, అమైనో యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ వెళ్ళాలి అంటే మనకు కావాల్సిన ఇన్సులిన్ మాత్రమే. సో ఇన్సులిన్, అందుకే మనకు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవాలి. అందుకే డాక్టర్స్ ఇన్సులిన్ అనేది డైలీ ఇంజెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఇన్సులిన్ ఉంటేనే మీకు గ్లూకోజ్ లేకుండా కీటోన్స్ అని మీకు సర్వైవ్ కావచ్చు. బట్ మీకు మినరల్స్ కావాలి కదా, అమైనో యాసిడ్ కావాలి కదా, మీ యొక్క మజిల్ సెల్స్ గ్రోత్ కావాలంటే మీకు ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ అనేది మీ లోపలికి సెల్ లోపలికి ఎంట్రీ కావాలంటే మీకు ఇన్సులిన్ ఖచ్చితంగా ఉండాలి. సో డయాబెటిక్ 1 పేషెంట్లో ఇన్సులిన్ అనేది తయారు కాదు, డయాబెటిక్ 2 పేషెంట్లో ఇన్సులిన్ తయారైనా కానీ అది వర్క్ అవ్వట్లేదు, సెల్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు, దాన్ని యూజ్ చేసుకోవడం లేదు. టైప్ 1 పేషెంట్ మాత్రం ఇన్సులిన్ అసలు ఉండకపోవడం వల్ల మనం బయట నుంచి తీసుకోవాలి. సో దీన్ని మనం క్యూర్ చేయొచ్చా అంటే యాజ్ ఆఫ్ నౌ ఏదంటే సరే మనకు ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది కావాలి కాబట్టి అది ప్రస్తుతానికైతే ఇన్సులిన్ మీకు ఖచ్చితంగా మ్యాండేట్ తీసుకోవాల్సిందే టైప్ 1 పేషెంట్స్. సో వీళ్ళు లెస్ దెన్ 1% ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ డయాబెటీస్ 2 పేషెంట్స్, ప్రీ డయాబెటీస్ పేషెంట్స్ మోర్ దెన్ 80% ఉన్నారన్నమాట. సో వీళ్ళు దీన్ని తగ్గించుకోవచ్చా, రివర్స్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో వీళ్ళు నార్మల్గా డైట్ చేంజ్ చేసుకోవచ్చు. ఏం డైట్ అంటే షుగర్స్ తీసుకోవడం, 500-600 grams షుగర్ కాకుండా మీకు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సోర్స్, కేవలం మీరు షుగర్స్ మీద బతకకుండా అదర్స్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ మీదుగా బతకవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు కాదు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం మనం కేవ్మెన్ డేస్ నుంచి మనం కేవలం ఫ్యాటు ప్రోటీన్ తిని మాత్రమే బతికాం. అంతేగాని మనం ఎలాంటి రైస్ కావచ్చు, ఈ రిఫైన్డ్ రైస్ కావచ్చు, అలాగే రిఫైన్ షుగర్స్, కేక్స్, స్వీట్స్ ఎప్పుడు తినలేదు, మనం ఎప్పుడు అలా సర్వే కావలేదు, మన బాడీ కూడా అలా డిజైన్ చేయవలేదు. దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ వీడియో మీకు వస్తే అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.